వేదిలో మా ప్రియ స్నేహితులారా, యేసుప్రభు వారి పుణ్యనామమున మీకు స్తుతులు తెలియజేస్తున్నాం. అవునరు కదా, దేవుని స్తోత్రములు. మీ విషయమే మానక ప్రార్థన చేస్తున్నాం, మా విషయమే ప్రార్థన చేస్తున్నారా? దయచేసి ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పని ఇంకా మేము అధికంగా చేసే నిమిత్తమై ప్రభునామానికి అనగా మహిమ తీసుకొచ్చే విధానంలో మేము బ్రతుకున్నట్లు దయచేసి ప్రార్థన చేయండి. ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, కీర్తన 97వ అధ్యాయము అనగా 10వ వచనము మధ్య భాగంలో ఒక మాట చూస్తాం మనం. తన ప్రజల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. తన ప్రజల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. ఈ ప్రభువారు ఎవరంటే కాపాడేటువంటి దేవుడు. ఈ కాపాడేటువంటి దేవునికి కునుకుపాటు రాదు. 121 కీర్తనలు చూస్తాం కదా, ఆయన కునుకుపాటు రాదు. అనగా నిరంతరము నిత్యమనులు కాచేవాడిగా, కాపాడేవాడిగా, నడిపించేవాడిగా, పోషించేవాడిగా, సంరక్షించేటువంటి వాడిగా, సహాయం చేసేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఎంత మంచి దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు చూడండి. తన ప్రజలని ఆయన కాపాడును, తన ప్రజలని ఆయన కాపాడును. కనుక ప్రియులారా, ఆయన కాపాడే దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేన్ని కాపాడతాడంట? ప్రాణమును కాపాడతాడు. మన ప్రాణమును కాపాడటానికి ఏం చేసినాడు? తన ప్రాణమును ఆయన ధరబోస్తూ మన ప్రాణమును కాపాడ కొరకే తన ప్రాణమును పెడుతూ వచ్చినాడు ఆయన. ఎంత త్యాగం అండి యేసుప్రభు వారికి మన విషయమే. ఈ రీతిగా త్యాగం చేస్తున్న లోకంలో ఎవరైనా కనపడతారా? ఎక్కడైనా ఉన్నారా? పిల్లరా, ఎవరు కనరారు? ఏదేదో వారు చేసుకొని వెళ్ళిపోయినది వారి చరిత్ర ముగిసింది. అంతే అల్ఫాబోమేగా ఉన్నవాడు అన్నవాడు. అదెంత ఉన్నాడు దేవుడు, సజీవుడు. ఈ ప్రభువారు ఎవరంటే తన ప్రజల లేకపోతే తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును. అనగా భక్తులు సేవించేవారు, వెంబడించేవారు, ఆధారపడేవారు, అనుసరించేవారు, నమ్ముకునేటువంటి వారిని వారి ప్రాణములను ఆయన కాపాడుతాడంట. ఎంత మంచి మాట చూడండి. యాత్ర జీవితంలో ప్రిల్లరా, ప్రాణములు కాపాడేటువంటి దేవుడున్నాడని ఎరిగి ఆయన మనము నిండు హృదయంతో, నిండు మనసుతో వెంబడించేటువంటి వారిగా ఉండాలి. వాక్యాన్ని అనుసరించేటువంటి వారిగా ఉండాలి. అధికముగా ప్రభువారు కాపాడడమే కాకుండా ఆయన బహుగా దీవించేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, మీ మాటలు కొరకే స్తోత్రములు. వారి వినుకుడులు దీవించమని యేసుప్రభు వారి నామన ప్రార్థించేటు పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా బ్రదర్. ప్రోచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు ఉండాలిగా. మీరు మీ కుటుంబాన్ని దీవించునిగాక. ఆమేన్.